భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ ఎడ్సెట్ ఫలితాలనేవి విడుదలయ్యాయి. మరి ఏపీ ఎడ్సెట్ ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఏపీ ఎడ్సెట్ ఫలితాలనేవి మీరు చూసుకోవాలి అనుకుంటే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాలి. దీనికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంది, డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏపీ ఎడ్సెట్ అనే దాన్ని క్లిక్ చేయండి, లేదా ఏపీ ఎడ్సెట్ కి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని క్లిక్ చేసిన మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేజ్కి వస్తారు. ఇందులో మీరు మీ యొక్క హాల్ టికెట్, ఒకవేళ మీరు పాత హాల్ టికెట్ లేకపోతే డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు ఎన్ని రాంగ్ పెట్టారు అనేది తెలుసుకోవాలనుకుంటే రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ ని, తర్వాత ప్రిలిమినరీ కేసు ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి మీ రిజల్ట్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపించే రిజల్ట్ అనే లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ను, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ మీ హాల్ టికెట్ లో ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేసి మీరు వ్యూ రిజల్ట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మీ హాల్ టికెట్ నంబర్, మీ యొక్క స్ట్రీమ్ అనగా సబ్జెక్ట్, మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, అడ్రస్, ఇవన్నిటితో పాటు మీకు పార్ట్ ఏలో ఎన్ని వచ్చాయి, పార్ట్ బిలో ఎన్ని వచ్చాయి, పార్ట్ సిలో ఎన్ని వచ్చాయి, టోటల్ గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ గా మీ ర్యాంక్ అనేది ఎంత అనే విషయాలన్నీ కూడా మీకు మీ యొక్క రిజల్ట్ లో మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు మీ యొక్క ఎడ్సెట్ రిజల్ట్ అనే దాన్ని చూసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలల్లోని ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు వీటిని ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్సెట్ కు 14,000 మంది దరఖాస్తు చేయగా పరీక్షకు 11,000 మంది హాజరయ్యారు. మే 6న ఆంధ్రప్రదేశ్ లో 16 పట్టణాల్లో 56 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈసారి ఎడ్సెట్ నిర్వహణ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ చేపట్టింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులు 4,488 మంది కాగా మహిళలు 9,531 మంది ఉన్నారు. సోషల్ లో నాగ సుజాత, ఫిజికల్ సైన్స్ లో సాయి చంద్రిక, మ్యాథమెటిక్స్ లో పి పల్లవి, ఆంగ్లంలో హరికుమార్, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంక్ సాధించారు. జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎడ్సెట్ ద్వారా మొత్తం 5 సబ్జెక్టులలో సీట్లను భర్తీ చేయనున్నారు. మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీకు పరీక్ష నిర్వహించారు. ఒక్కో సబ్జెక్ట్ లో మొత్తం 150 మార్కులు ఉండగా ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్ అందరికీ కామన్ గా ఉంటుంది. మిగతా 100 మార్కులు సంబంధిత సబ్జెక్ట్ లోని ప్రశ్నలు ఉంటాయి. మరి ఎడ్సెట్ కౌన్సిలింగ్ అనేది మనకు జూలై మొదటి వారంలో ఉంటుందనే సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎడ్సెట్ రాసి వారి యొక్క ఫలితాలని చూసుకున్నారో అలాంటి వారు వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటే జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ హాజరయ్యి మీకు కావాల్సిన కాలేజీలో మీరు సీట్ అనేది పొందవచ్చు. తర్వాత మీ యొక్క భవిష్యత్తులో మీరు టీచర్ జాబ్ సాధించడానికి ఈ ఎడ్సెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఎవరైతే ఎడ్సెట్ రాశారో వారందరికి కూడా, మంచి ఫలితాలు సాధించిన వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.